ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపు సంగారెడ్డి జిల్లాకు చేరుకోనుంది. షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యకులు గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. రేపు మధ్యాహ్నం వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని సంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 4 రోజుల పాటు షర్మిల పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించే పాదయాత్రకు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతికుమార్, ఆర్ చంద్రశేఖర్, రామలింగారెడ్డి, సంజీవరావు, తులసీదాస్ గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. బస ఉంటుంది. ఆ తర్వాత 20వ తారీఖు నాడు పెద్దాపూర్ మరియు తుగర్పల్లి మల్కాపూర్, మల్కాపూర్ క్రాస్ రోడ్, సంగారెడ్డి ఎక్స్ రోడ్, సంగారెడ్డిలో సాయంత్రం పూట పబ్లిక్ మీటింగ్ ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. అక్కడ నుండి ఆ రోజు రాత్రి శిశుమందిర్ దగ్గర శిశుమందిర్ సహాయంలో మధ్యలో బస ఉంటుంది. ఆ తర్వాత 26 నాడు